నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు రాయితీపై ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో సదస్సు. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడిద బాబురావు పదవీ విరమణ. శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి నక్కా ఆనంద్ బాబు, పుష్పరాజ్ పలువురు అధికారులు. అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంపు, హర్షం వ్యక్తం చేసిన అంగన్వాడీ టీచర్లు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు రాయితీపై చర్చా వేదికను ఏపీజేఎఫ్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ మీటింగ్ హాల్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజనేయ మాట్లాడారు. అన్ని కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం చేసిన విద్యా హక్కు చట్టం అమలు కాని పరిస్థితి ఉందన్నారు. పాఠశాలలో సీట్లు రావడం అంటే అదొక గర్వం. ఏ విద్యార్థి అయితే ప్రైవేట్ విద్యా ప్రభుత్వ పాఠశాలకి పనికిరాడు అలాంటి వాడైతేనే, లేకపోతే అసలు విద్యకు దూరంగా ఉండి పారిపోయేటువంటి వాడైతేనే అలాంటి వాళ్ళనే మరి ఎంచుకొని పంపించడం జరిగేది. కానీ ఇప్పుడు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులందరూ కూడా దీనికి అనేక అంశాలు మనం ఇప్పుడు ఎంత చర్చించినా అవి ఎడతెగనివి, అందులో మమేకమైన ఎక్కువైంది. ప్రతి వీధిలో కూడా ఒక ప్రైవేట్ పాఠశాల వచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రైవేట్ పాఠశాల చైతన్య నారాయణ అనేటువంటి ఒక మహాపక్షాల కిందకి చేరిపోయి అందులో భాగమైపోయింది. చాలా విద్యా సంస్థలు కూడా ఉన్నారు మన ఈ రంగంలో. విద్యా హక్కు చట్టం అమలు, అదేవిధంగా కార్పొరేటివ్ స్కూళ్ళు, పాఠశాలలు, అదేవిధంగా కళాశాలల్లో అధిక ఫీజులకు సంబంధించినటువంటి అంశంపై ఈ రోజున ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అన్ని కార్పొరేటివ్ స్కూళ్ళు, కళాశాలల్లో ఈ రోజున అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి విద్యా హక్కు చట్టం అమలు జరగనటువంటి పరిస్థితి ఉంది. ఆయా స్కూళ్ళు, కళాశాలల్లో ఏ విధమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారనేటువంటిది ఆ స్కూళ్ళ నోటీసు బోర్డుల్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఏ స్కూల్లోనూ కళాశాలలోనూ ఉంచటం లేదు. అదేవిధంగా ఆ స్కూలు, కళాశాలల్లో ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళ టీచింగ్ స్టాఫ్, వాళ్ళ అర్హతలకు సంబంధించినటువంటి అంశాలను కూడా డిస్ప్లేలో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ విధంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరితో కూడా ఈ రోజున విద్యా బోధన చేయిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకి అధిక సమయం స్కూళ్ళు, కళాశాలల్లో విద్యా బోధన చేస్తూ వారిని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఈ విద్యా హక్కు చట్టం ప్రకారంగా ప్రతి కార్పొరేటివ్ స్కూలు, కళాశాలల్లో కూడా పేదలకి ఒక 20% మంది పిల్లలకి ఫ్రీగా విద్యని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా విద్యా హక్కు చట్టం అమలు జరగట్లేదు కాబట్టి ఒక సామాజిక బాధ్యతతో జర్నలిస్టులుగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఈ విద్యా హక్కు చట్టం అమలు జరగాలనేటువంటి దాని మీద ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా విద్యా హక్కు చట్టం అమలు కోసం కూడా విద్యార్థి సంఘాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడిద బాబురావు పదవీ విరమణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనంద్ బాబు, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ పుష్పరాజ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మేడిద బాబురావు పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఈ వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశం కృషి చేసినటువంటి మేడిద బాబురావు గారు రిటైర్ అవుతున్న సందర్భంగా ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.
ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి మరి ఉద్యమంలో ఆయన ఉన్నాడు. దళితులకి ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని పరిష్కారం చేసే దాంట్లో, ఇతరులని కూడగట్టే దాంట్లో ఆయన చేసిన పాత్రను ఎవరు మర్చిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే మాత్రంగా ఇవాళ దేశంలో చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. స్వాతంత్రం సిద్ధించి ఇన్ని సంవత్సరాలైనా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. గో సంరక్షక దళాలు పేరు మీద మరి ఇవాళ దళితుల్ని హత్య చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో ఇవాళ మరి చతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మరి వాళ్ళు ఆధిపత్య కులాల కింద ఉంటే మిగతా వాళ్ళంతా కూడా శూద్రులే అన్నారు. ఎక్స్టెన్ ఫెడరేషన్ లీడర్ కమ్రెడ్ ఏఎం బాబురావు, ప్రెసిడెంట్ ఆఫ్ అమరావతి సర్కార్ సూపర్ దీస్మా, ఈస్ ఎ ప్రివిలేజ్ దట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ వీ కుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్ బికాస్ బాబురావు ఈజ్ వన్ ఆఫ్ ది మేకర్ ఆఫ్ దిస్ ఫెడరేషన్ అండ్ టుడే వీ ఆర్ ప్రౌడ్ దట్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ థర్డ్ ఆఫ్ ది టోటల్ ఎంప్లాయీ బిలాంగ్స్ టు ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ అండ్ ఇఫ్ యూ టేక్ ది ఓబీసీ ఎంప్లాయీ టుగెదర్ ఇట్ కాన్స్టిట్యూట్ 45.16% of the total employee strength. That is a very big strength in an organization like State Bank of India, which is the largest bank of the world in terms of manpower and in terms of resources. The entire workforce is also working for the progress and growth of State Bank of India, and we are party to it. And today we will be extending our felicitation on behalf of all 16 circle, on behalf of National Federation, to our great leader Comrade M. Babu Rao, who will superintend in this month. మహారాజు వ్యవహరించారు అని వారు ఒక వస్త్ర కిరీటాన్ని గర్భ చేశారు. ఒక దుస్తాలు స్టాఫ్ యూనియన్ ప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. చేసినప్పుడు పర్టికులర్లీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ అనేది ఒకటి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ మీటింగ్లో పాల్గొన్న దానికి నేను చాలా గర్వపడుతున్నాను. బాబురావు గారు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ హైదరాబాద్ సర్కిల్ కూడా ఒక యాక్టివ్ మిలిటెంట్ మెంబర్ అయిన ఈ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్ని ఇక్కడ చక్కగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఈ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది. ఒక ఆ సంస్థకి ఒక అధ్యక్షులుగా ఆయన చేసిన సేవలు మేము ఎవరు మర్చిపోవటం అనేది కుదరదు. ఆయన మూలంగా ఆయన రిటైర్మెంట్ మూలంగా ఇప్పుడు వస్తున్న ఈ లోటు కూడా తీర్చడం చాలా కష్టమైపోతుంది. ఇది ఒకవైపు. ఇంకొకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు ఎస్బీఐలో పనిచేసిన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అందరికీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇనిషియేటివ్స్ లేకపోతే కన్సెషన్స్ ఫెసిలిటీస్ ఏది ఇంప్లిమెంట్ చేయాలో అవన్నీ చక్కగానే మేనేజ్మెంట్ చేస్తున్నది. కానీ అసోసియేషన్లో కూడా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్లో కూడా ఇలాంటి ఆఫీస్ బేరర్లు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ ఇంప్లిమెంటేషన్ పార్ట్ని చక్కగా జరిపించడంలో ఒక ప్రధాన పాత్ర అనేది వహిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు తమ జీతాలు పెంచాలని ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్వాడీ టీచర్ల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని 7,400 ఉన్న జీతాన్ని 10,500 పెంచడం జరిగిందని గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు పానకాల మహాలక్ష్మి తెలియజేశారు. అంగన్వాడీ టీచర్లు చాలా ఆనందంగా ఉన్నారని, చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు అంగన్వాడీ టీచర్లు నగర కమిటీ సమావేశానికి వచ్చారని అన్నారు. నిశ్శబ్దంగా ఉన్నారు మొత్తం. తమ వేతనాలను పెంచాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని వేడుకోవడం జరిగింది. మరి వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళకున్న ఇబ్బందులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో 160,000 మంది అంగన్వాడీ టీచర్స్కి మరి ఈరోజున జీతాలు పెంచి వాళ్ళకి 7,400 ఉన్న జీతాన్ని ఈరోజు 10,500 పెంచడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి అంగన్వాడీ టీచర్స్ అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తమ సమస్యల్ని అర్థం చేసుకుని పరిష్కారం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేయాలని ఈరోజు నగర మహిళా కమిటీ కార్యవర్గ సమావేశంలో మరి వాళ్ళంతా కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చారు. మహిళల పట్ల ఇలాంటి సమస్యలన్నీ కూడాను
చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉదార హృదయంతో మరి అర్థం చేసుకొని ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా శీఘ్రమే పరిష్కారం చేస్తున్నందుకు ముందుగా తెలుగు మహిళా విభాగం నుంచి మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హయాంలో 2002 అంగన్వాడీ టీచర్గా జాయిన్ అయ్యానండి. అప్పుడు 500 శాలరీతో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 15 సంవత్సరాలు, 10,500 జీతం తీసుకుంటామని మేము ఎప్పుడు అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు. మొన్న చంద్రబాబు నాయుడు గారు రాగానే 7,000 చేశారు, మళ్ళీ ఇప్పుడు 10,500 చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఆయాకి 4,500, ఇప్పుడు 6,000 చేశారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 4 ఏళ్ల తెలుగుదేశం పాలనలో బీసీలకు ఎటువంటి మేలు చేసినటువంటి సందర్భాలు లేవని గుంటూరు నగర కాంగ్రెస్ బీసీ విభాగం నాయకులు మండిపడ్డారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పట్ల ద్వంద్వ వైఖరిని విడనాడాలని అన్నారు. నాయీ బ్రాహ్మణులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శించిన తీరుని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని నాయీ బ్రాహ్మణుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఈ 4 సంవత్సరాల్లో చూస్తుంటే సంక్షేమ పథకాల్లో కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ రైతులకు కానీ ఏ విధమైన మేలు చేసినటువంటి సందర్భం కూడా కనపడలేదు. ఈ సందర్భంగా మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, బీసీల పట్ల మీ నిర్లక్ష్య వైఖరిని, ద్వంద్వ వైఖరిని మీరు విడనాడి బీసీ ప్రజానికారం మెప్పు పొందే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి సెక్రటేరియట్లో జరిగినటువంటి నాయ గ్రామంలపై ముఖ్యమంత్రి గారి తీవ్ర పక్ష పదజాలాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాటిని వెంటనే ఉపసంహరించుకొని నాయ బ్రాహ్మణులకు వారి డిమాండ్లు సాధించుకునే విధంగా వారికి పరిష్కార మార్గం చూపెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. బ్యాంకుతో టైం లేకుండా నేరుగా క్రెడిట్ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాము. అట్లానే మొన్న జరిగిన జాతీయ ఓబీసీ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు బీసీలకు 50% రాజకీయాల్లో పార్టీ పనుల్లో కానీ నియామకాలు జరిగిన చెప్పినారు. అట్లానే ప్రధానమంత్రి ఓబీసీ కార్డుతో వచ్చి బీసీ కమిషనర్ ప్రతిపాదన చేస్తానని చెప్పేసి అది చేయకుండా కాలయాపన చేస్తున్నారు. బీసీల కార్డుతో వచ్చి బీసీ ఓటుతో వచ్చి బీసీలకు ఎందుకు ఓటు పడుతున్నారు? దీని వెనక బీజేపీ వెనక ఆర్ఎస్ఎస్ అస్త ఉంది. దాన్ని బీసీ కార్డు మోడీ గారు ఏం చేయలేకున్నారు. రేపు 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాహుల్ గాంధీ గారు బీసీ కమిషనర్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చినారు. జూన్ 27న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ముట్టడికి భారత విద్యార్థి ఫెడరేషన్ గుంటూరు నగర శాఖ పిలుపునిచ్చింది. చలో ఏఎన్యూ పేరిట గోడ పత్రికను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ 1, 2, 3, 4 సెమిస్టర్లకి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న 5, 6 సెమిస్టర్ సప్లిమెంటరీ కూడా ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితమే అని అన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. దానిలో భాగంగా 3 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేసి ఆ సెమిస్టర్ విధానంలో విద్యార్థి చదువుకున్న విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకుండా తాత్సారం చేస్తుంది. ఫలితంగా ఈ సంవత్సరం 3 సంవత్సరాలు పూర్తి చేసిన బయటకు వచ్చిన విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యి వాళ్ళు పై చదువులు చదువుకుండా ఇంటికాడ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా మేము ఇక్కడున్న యూనివర్సిటీ అధికారులకి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలియజేసేది ఏంటంటే, తక్షణం విద్యార్థి అవసరాలను గుర్తించి డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు ఎంటే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలకు మాత్రమే ఆన్లైన్లో అడ్మిషన్ విధానం తీసుకొచ్చారు. దీని ఫలితంగా ఈరోజు ఆ ఎయిడెడ్ ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు లేక ఆ కళాశాలలు వెళ్ళబోతున్నాయి. ఈ రకంగా ప్రభుత్వం
తీసుకొచ్చేటువంటి విధానాలు ప్రభుత్వ విద్యారంగానికి వినాశకరంగా ఉన్నాయి, కానీ ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా లేదనేటువంటిది ఎస్ఎఫ్ఐకి మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మొండిపట్టి పట్టకుండా డిగ్రీ విద్యార్థులు శ్రేయస్సును ఆలోచించి వెంటనే విద్యార్థులకు అవసరమైనటువంటి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని, అదేవిధంగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నటువంటి అడ్మిషన్ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27 తారీఖున వేలాది మంది విద్యార్థులు యూనివర్సిటీ వద్ద ధర్నా చేస్తున్నాం. అప్పటికైనా సంస్కారం పరిష్కారం అయ్యే వరకు యూనివర్సిటీ అధికారుల ముందు ధర్నా చేస్తామనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు రాయితీపై ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో సదస్సు. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడిద బాబురావు పదవీ విరమణ. శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి నక్కా ఆనందబాబు, పుష్పరాజ్ పలువురు అధికారులు. అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంపు, హర్షం వ్యక్తం చేసిన అంగన్వాడీ టీచర్లు. ఇవి ఇప్పటివరకు ఉన్న విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.